బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద మీడియా ప్రతినిధులతో చిరంజీవి కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ఈ దీనికి సంబంధించి నాకు ఒక్కడికే అపాయింట్మెంట్ ఉందన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యల్లో స్పష్టమవుతోంది. ఆ విధంగానే నాకు తెలుసు అనేటువంటి మాట కూడా మాట్లాడారు. కానీ దీనికి సంబంధించి వాటితో ఎండ్ కార్డు పడేటువంటి అవకాశం ఉందా అంటే లేదు, ఖచ్చితంగా శుభం కార్డు పడుతుంది. ప్రభుత్వంతో సానుకూలమైనటువంటి చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది, ప్రభుత్వం కూడా దీనికి సుముఖంగా ఉంది అనేటువంటి వెర్షన్ ఆయన మాటల్లో క్లియర్ కట్ గా కూడా తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలు, ఇతర ఆర్టిస్టులు, అగ్ర హీరోలు అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరవుతున్నారు కాబట్టి ఇదే చివరి మీటింగ్. సుహృద్భావ వాతావరణంలో ఈ మీటింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు సఫలీకృతం అవుతాయి అనేటువంటి రీతిలో ఆయన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇండస్ట్రీ ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈసారి అతిరథ మహారథులు అందరూ కూడా కదిలి వెళుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు వారు. సినిమా టికెట్ల ధరల అంశం, అలాగే బెనిఫిట్ షోలకు సంబంధించి ఏదైతే పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయో వాటికి సంబంధించి బెనిఫిట్ షోలు వేస్తేనే మేము సర్వైవ్ అవుతాము, లేకపోతే నష్టాల పాలవుతామని ఏదైతే నిర్మాతలు చెప్పారో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ నిర్ణయం సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సినిమా టికెట్ ధరల అంశానికి సంబంధించి మరింత ఎక్కువగా కాకుండా, మీకు నష్టం రాకుండా, ప్రజలపై మరింత భారం పడకుండా ఉండే విధంగా చూడాలి అని సూచించేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎటువంటి విషయాలు చెప్తారో ఏంటో వేచి చూడాలి. ఇదే విషయానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యూ మురళి. మురళి, మొత్తం మీద మరి కాసేపట్లో సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకొని ఉన్నారు. అయితే ఇప్పటికే ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి చిరంజీవితో పాటుగా ఇతర నిర్మాతలు, ఇతర అగ్రహీరోలు అందరూ కూడా దాదాపుగా కూడా ప్రత్యేక ఫ్లైట్లో దాదాపు 10:45 కల్లా కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత ప్రత్యేక వాహనాల్లో వారంతా కూడా సీఎంఓ కార్యాలయానికి చేరుకుంటారు. దీంట్లో ఈరోజు సినీ పరిశ్రమకు సంబంధించి వస్తున్నటువంటి పెద్దలు వస్తున్న నేపథ్యంలో సీఎంఓ కార్యాలయం వద్ద పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సహజంగానే కట్టుదిట్టమైన భద్రత ఉంటే మరింత భద్రత పెంచి ఎవరిని కూడా ఇటువైపు రాకుండా పూర్తిగా కూడా కంట్రోల్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా కూడా ఈరోజు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యేందుకు ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే ముందు చిరంజీవి మీడియాతో మాట్లాడారు. చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీఎం కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి తనకు మాత్రం ఆహ్వానం అందింది, మిగిలిన వారికి ఎవరెవరికి ఆహ్వానం అందిందో ఏంటనేది తనకు తెలియదని చెప్పడం జరిగింది. అంటే దాదాపుగా కూడా ఈరోజు ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వారందరికీ కూడా సీఎంఓ కార్యాలయం నుంచి ఆహ్వానాలు అందినట్టుగా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే చిరంజీవి చాలా క్లియర్ కట్గా చెప్పారు, తనకు మాత్రమే ఆహ్వానం అనేది, ఎవరెవరిని వారు పిలిచారన్నది నాకు తెలియదు, తానైతే కనుక నాకు ఆహ్వానం అందింది కాబట్టి నేను బయలుదేరెళ్తున్నానని చెప్పారు. ఆయనతో పాటుగా ప్రభాష్, అదేవిధంగా కూడా మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ, దర్శకుడు రాజమౌళితో పాటుగా నిరంజన్ రెడ్డి, ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి, డివివి దానే మొత్తం 10 మంది వరకు కూడా బయలుదేరినట్టుగా సమాచారం ఉంది. వారంతా కూడా మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకొని ఉన్నారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సుమారుగా గంట సేపు వీరంతా కూడా భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటున్నటువంటి టికెట్ల ధరల విషయానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఉందో ఆ కమిటీ ధరల విషయంలో కొంతవరకు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని కమిటీ కూడా సూచించిన నేపథ్యంలో ఆ ధరలకు సంబంధించి కొంత పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూడా రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి దాదాపు 17 అంశాలు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు సినీ పెద్దలు ఉంచినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కూడా బెనిఫిట్ షోలకు సంబంధించిన అంశము, అదేవిధంగా కూడా ఏపీలో షూటింగులకు సంబంధించిన అంశాలతో పాటుగా గత కొంతకాలంగా కూడా పెండింగ్లో ఉన్నటువంటి నంది అవార్డ్స్కి సంబంధించిన విషయాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు చర్చిస్తారని కూడా సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో చిరంజీవి, అదేవిధంగా కూడా ప్రభాష్, మహేష్ బాబుతో పాటుగా దర్శకులు కొరటాల శివ, రాజమౌళి, నిర్మాతలు డివివి దానయ్య, నిరంజన్ రెడ్డి వీరంతా కూడా సీఎంఓ కార్యాలయానికి చేరుకుని సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోటి భేటీ కానున్నారు. ఈ భేటీలో అనేక అంశాలు చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అదేవిధంగా కూడా తెలుగు సినీ పరిశ్రమకి మధ్య ఉన్నటువంటి ఏదైతే కొంత సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించి, ఆ వివాదానికి సంబంధించి దాదాపుగా కూడా పులి స్టాప్ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కూడా టికెట్లు ధరలు పెంచుకోవాలనే అంశం ప్రధానంగా కనిపిస్తుంది. అదేవిధంగా కూడా సినీ పరిశ్రమకు సంబంధించి బెనిఫిట్ షోలకు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా, ఈ రెండు అంశాలు చాలా ప్రధానంగా కనిపిస్తున్నాయి. వీటిపై కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు కూడా ఆంక్షలు విధించినప్పటికీ కొంత సానుకూలంగా స్పందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మురళి. అంటే దీనికి సంబంధించి అగ్రహీరోలు అందరూ కూడా హాజరవుతున్నారు, కానీ కొన్ని విషయాల్లో ప్రభుత్వం మాత్రం కొన్ని కొన్ని సూచనలు చేసేటువంటి అవకాశం ఉంది. ఏకపక్షంగా కోరినటువంటి
వాటికి సంబంధించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే లేదు. ప్రజలపై భారం పడకుండా మీరు ఏ చర్యలు తీసుకున్నా, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి సంబంధించి అయితేనే మేము ఆమోదిస్తామనేటువంటి రీతిలో ప్రభుత్వం వెర్షన్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా టికెట్ ధరలు కావచ్చు, లేకపోతే ఆన్లైన్ ఇష్యూ కావచ్చు, బెనిఫిట్స్ వాళ్ళ అంశం కావచ్చు, కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి అగ్రహీరోల సినిమాలన్నీ కూడా ఒకేసారి ఒక 1 మంత్ 1.5 మంత్ గ్యాప్లో మొత్తం కూడా అన్ని రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏమన్నా ఆంక్షలు పెట్టేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ని సామాన్యుడికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని, ఆ విధంగానే ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో అధిక ధరలు ఉన్నటువంటి సినిమా టికెట్ ధరలను గణనీయంగా తగ్గించడం జరిగింది. ఏదైతే 1976లో ఉన్నటువంటి సినిమాటోగ్రాఫ్ అనే చట్టాన్ని మార్పులు చేసి కొత్త చట్టం తీసుకురావడంతో పాటుగా సినిమా టికెట్లకు సంబంధించి అంటే అతి తక్కువ ధర 105 రూపాయలు చేస్తే కనుక 175 రూపాయలు మల్టీప్లెక్స్ థియేటర్ టికెట్ ధర చేయడం జరిగింది. అయితే ఆ ధరల వల్ల సినిమా థియేటర్లు అదేవిధంగా కూడా నిర్మాతలు నష్టపోతున్న నేపథ్యంలో కొంతవరకు దానిపైన కొంతమంది ఐపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఒక కమిటీ వేసి ధరలు నిర్ణయించాలని సూచించడం, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ నేయటం జరిగింది. అధికారులతో కూడినటువంటి కమిటీ నేయటం జరిగింది. ఆ కమిటీ కూడా అనేక అంశాలు పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత టికెట్ల ధరలు కొంత పెంచుకునే అవకాశాలు కల్పించవలసిన అవసరం ఉందని చెప్పి సూచించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఆ కమిటీ నివేదిక ఈరోజు సినీ నిర్మాతల ముందు అదేవిధంగా కూడా సినీ పెద్దల ముందు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంచనుంది. ఆ క్రమంలో భాగంగానే అటు సామాన్యుడికి కూడా సినిమా టికెట్ ధర భారం కాకుండా ఉండే విధంగా కూడా సినిమా టికెట్ ధరలు పెంచుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పిస్తుంది. అంతేగాని సినీ నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలు తీసాము, లేదా పాన్ ఇండియా మూవీలు తీసాము, మాకు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకుంటామంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పొచ్చు. అదేవిధంగా కూడా బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా గతంలో అనేక బెనిఫిట్ షోలు వేసుకుని అధిక ధరలకు సినిమా టికెట్లు విక్రయిస్తూ ఉండేవారు, కానీ ఈసారి బెనిఫిట్ షోలకి కొంత వెసులుబాటు కల్పించినప్పటికీ కూడా టికెట్ ధర విషయంలో మటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలనే విక్రయించాలి, అది కూడా ఆన్లైన్ పోర్టల్ ద్వారానే టికెట్లు విక్రయించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టి అదనపు షోలు వేసుకునేందుకు కొంత అవకాశం కల్పిస్తుంది. అది కూడా కొన్ని చిత్రాలకు మాత్రమే, ప్రతి సినిమాకి కాకుండా కొన్ని చిత్రాలకు మాత్రమే అదనపు షోలు వేసుకునే అవకాశం కల్పిస్తే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కానీ అదనపు షోలు వేసుకునే అవకాశం ఇచ్చినా, బెనిఫిట్ షోలు వేసుకునే అవకాశం ఇచ్చినప్పటికీ కూడా టికెట్ ధరల విషయంలో సాధారణ రోజులు ఏ టికెట్లు అయితే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఏ ధరలు అయితే నిర్ణయించిందో ఆ ధరలు మాత్రమే విక్రయించే విధంగా కూడా చర్యలు తీసుకోనుంది. అటువంటి ఆంక్షలు పెట్టి దానికి అవకాశం ఇచ్చే అవకాశం కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటుగా థియేటర్ల యాజమాన్యంలో అదేవిధంగా కూడా డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధించి ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో పలు దఫాలుగా చర్చలు జరిపి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని మీద ప్రభుత్వం దాదాపుగా కూడా కొంత సానుకూలంగా స్పందించి థియేటర్లకు అవసరమైనటువంటి సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఆ సర్టిఫికెట్స్ అన్ని కూడా తీసుకోవాలని నెల రోజులు గడువు ఇవ్వడం జరిగింది. అందుకే ఆ సమస్యకి పెద్దగా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే లేదు. అవసరమైన సర్టిఫికెట్స్ అన్ని కూడా తీసుకునేందుకు థియేటర్ల యాజమాన్యాలన్నీ కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఆ సమస్య పెద్ద ఇబ్బంది కనిపించే అవకాశం అయితే కనిపించట్లేదు. మరొక వైపు చూస్తే కనుక ఆన్లైన్ టికెట్ పోర్టల్కి సంబంధించి చూస్తే కానీ ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి పోర్టల్ ఇంకా రూపొందించలేదు. ఇప్పటికే ఆన్లైన్ టికెట్లు విక్రయించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పోర్టల్కి సంబంధించిన సమస్య కూడా ఈరోజు చర్చకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఆన్లైన్లో టికెట్లు విక్రయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే సూచిస్తుంది, సారీ సినీ పరిశ్రమే సూచించిన నేపథ్యంలో ఆ సమస్య కూడా పెద్ద ఇబ్బంది తలెత్తే అవకాశం లేదు. ఏదేమైనప్పటికీ సినీ పరిశ్రమకి అదేవిధంగా కూడా ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి కొన్ని సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభించే అవకాశం ఉంది. మురళి, రైట్, థ్యాంక్ యూ మురళి. మాత్రం నా ఒక్కడికి ఉందని నాకు తెలుస్తుంది, నాతో పాటు ఎవరు వస్తారో నేను కూడా మీడియాలో మీ ద్వారా తెలుసుకున్నాను. సీఎం తెలుసండి, ఆహ్వానం మాత్రం నా ఒక్కడికి ఉందని నాకు తెలుస్తుంది, నాతో పాటు ఎవరు వస్తారో నేను కూడా మీడియాలో మీ ద్వారా తెలుసుకున్నాను. సీఎం తెలుసండి, ఆహ్వానం మాత్రం నా ఒక్కడికి ఉందని నాకు తెలుస్తుంది, నాతో పాటు ఎవరు వస్తారో నేను కూడా మీడియాలో మీ ద్వారా తెలుసుకున్నాను. సీఎం తెలుసండి, ఆహ్వానం మాత్రం నా ఒక్కడికి ఉందని నాకు తెలుస్తుంది, నాతో పాటు ఎవరు వస్తారో నేను కూడా మీడియా సీఎం తెలుసండి, ఆహ్వానం మాత్రం నా ఒక్కడికి ఉందని నాకు తెలుస్తుంది, నాతో పాటు ఎవరు వస్తారో నేను కూడా మీడియాలో మీ ద్వారా తెలుసుకున్నాను. సీఎం తెలుసండి, ఆహ్వానం మాత్రం నా ఒక్కడికి ఉందని నాకు తెలుస్తుంది, నాతో పాటు ఎవరు వస్తారో నేను కూడా మీడియాలో మీ ద్వారా తెలుసుకున్నాను.